హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయస్, నాకు కాస్త హెల్త్ అయితే ప్రాబ్లం ఉంది, ఫీవర్ అయితే ఉంది. సో కొంచెం వాయిస్ డల్ ఉంటుంది, దయచేసి అడ్జస్ట్ చేసుకోగలరు. అండ్ చాలామంది నన్ను వాషింగ్ మెషిన్స్ డీల్స్ గురించి వీడియో చేయమని అయితే అడుగుతున్నారు. అందుకోసం ఈ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ సేల్ అవైలబుల్ ఉన్న అన్ని వాషింగ్ మెషిన్ డీల్స్ని అయితే నేను చెక్ చేయడం జరిగింది. సో వాటిలో నుంచి ఒక 10 బెస్ట్ వాషింగ్ మెషిన్స్ని అయితే సెలెక్ట్ చేశాను, బోత్ ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ అనమాట. సో ఇప్పుడు నేను పిక్ చేసిన ఆ 10 డీల్స్ కూడా మీకు బెస్ట్ అంటే బెస్ట్, ఓన్లీ బెస్ట్ వాషింగ్ మెషిన్స్ మాత్రమే పిక్ చేశాను. అండ్ అవి కూడా మీకు బోత్ ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ ఉంటాయి. అండ్ వేరియస్ కెపాసిటీలు, అంటే 6 కేజీ నుంచి 7-8 కేజీ కెపాసిటీలో అండ్ వేరియస్ ప్రైస్ రేంజెస్లో కూడా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు మంచి వాషింగ్ మెషిన్ కొనాలి అన్న ప్లాన్లో ఉన్నట్లయితే ఈ టైంని మీరు యూస్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైసెస్కి అయితే వస్తూ ఉన్నాయి వాషింగ్ మెషిన్స్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే వాషింగ్ మెషిన్స్ అన్నీ కూడా వాటిలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవి ఎందుకు బెస్ట్ అవుతాయని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు ఈ వాషింగ్ మెషిన్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాషింగ్ మెషిన్స్ కొనాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీల్స్ మీరు అందరికన్నా ముందుగానే పొందాలి అంటే వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న ఓన్లీ బెస్ట్ అండ్ లోయెస్ట్ అవే ప్రైసెస్ డీల్స్ నేను పిక్ చేసి అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వాటి మీద ఉన్న ఆఫర్స్ ఏంటి, బ్యాంక్ డిస్కౌంట్స్ ఏంటి, కూపన్స్ ఏంటి, ప్రతిదీ కూడా అయితే అక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు ఆ డీల్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. సో ఒకవేళ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా టెలిగ్రామ్కి వెళ్ళిపోయి మిస్టర్ డీల్స్ అని వచ్చేసిన మన ఛానల్కి సంబంధించిన డీల్స్ గ్రూప్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ చాలా డీల్స్ అయితే అక్కడ నేను పోస్ట్ చేశాను ఈ సేల్స్కి సంబంధించి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వాషింగ్ మెషిన్స్ డీల్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఒకవేళ కొనాలి అని అనుకుంటే ఆ లింక్స్ యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, అది మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ముందు ముందు మంచి రివ్యూస్ చేయడానికి. సో ఇక లేట్ చేయకుండా మనం డీల్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే శాంసంగ్ నుంచి మనకి ఒక టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకి 6.5 కేజీ కెపాసిటీతో వస్తుంది. సో ఇది ఒక బేసిక్ వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. తక్కువ ప్రైస్లో ఒక మంచి బ్రాండెడ్ వాషింగ్ మిషన్ కొనాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డీల్ అయితే అవుతుందన్నమాట. ముఖ్యంగా టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఎవరికి బాగా యూజ్ అవుతాయంటే పెద్దవాళ్ళకి, బెండ్ అవ్వలేని వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే నిల్చొని మీరు ల్యాండ్రీ అనేది యాడ్ చేయొచ్చు కాబట్టి. ఒకవేళ మీకు టాప్ లోడ్ కి ఫ్రంట్ లోడ్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఏ వాషింగ్ మెషిన్ కొనుక్కుంటే బెటర్ ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే నేను వాషింగ్ మెషిన్ బయ్యింగ్ గైడ్ అని ఒక వీడియో అయితే చేశాను. వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి, కార్డ్స్ లో అయితే పెట్టేస్తున్నాను. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అన్నమాట డిఫరెన్సెస్ బిట్వీన్ టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్. సో ఇక టాప్ లోడ్ లో తక్కువ ప్రైస్ లో ఒక మంచి వాషింగ్ మెషిన్ కావాలనుకుంటే ఈ పర్టికులర్ వాషింగ్ మెషిన్ అనేది చాలా మంచి డీల్ అయితే అవుతుంది. సో దీనిలో ఉన్న ఫీచర్స్ చూసుకుంటే ఇది మనకి 680 ఆర్పిఎం మోటార్ తో వస్తుంది, 3-స్టార్ రేటింగ్ ఉంటుంది. అండ్ ఇది మనకి 6.5 కేజీ కెపాసిటీతో వస్తుంది. సో బేసిక్గా 6.5 కేజీ కెపాసిటీ అంటే మీరు ఈ వాషింగ్ మెషిన్లో 6.5 కేజీ వెయిట్ ఉన్న ల్యాండ్రీ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. సో ఈ కెపాసిటీ అంటే ఈ కేజీస్ అనేది దాన్ని డిటర్మైన్ చేస్తుంది. సో ఇది మీకు ప్రైజింగ్ చూసుకున్నట్లయితే 13,290 రూపీస్ అయితే ఉంది. సో దీని మీద డిస్కౌంట్స్ చూసుకున్నట్లయితే మనకి 1,000 అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకొక 1,300 రూపీస్ మనకి నార్మల్ ఐసిఐసిఆర్ యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొక 1,000 రూపీస్ సూపర్ కాయిన్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. సో ఈ మూడు క్లబ్ చేసుకుంటే మనకి ఇది అరౌండ్ 10,000 కన్నా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది అనమాట. సో అఫ్ కోర్స్ ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం ఇది స్టీల్ డీల్ అని చెప్తాను. సో ఒక బేసిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలి అండ్ సర్వీస్ క్వాలిటీ కూడా బాగుండాలి అని అనుకుంటే ఇంతకన్నా బెస్ట్ డీల్ అయితే దొరకదు. సో దీని మీద మనకి 2+2 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది శాంసంగ్. అంటే 2 ఇయర్స్ పాటు ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది అండ్ 2 ఇయర్స్ పాటు మోటర్ వారంటీ అయితే ఉంటుంది అనమాట. సో మీ ప్రైజింగ్ కనుక 10,000 అంతకన్నా తక్కువ అయినట్లయితే ఇది మీకు స్టీల్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐఎఫ్బి నుంచి 6.5 కేజీ కెపాసిటీలో ఇంకొక టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అయితే ఉంది. సో దీన్ని పిక్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇందాక చెప్పిన శాంసంగ్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి కొన్ని విషయాల్లో బెటర్ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మనకి 720 ఆర్పిఎం మోటార్తో అయితే వస్తుంది. సో 720 అంటే ఇది మనకి కొంచెం హయ్యర్ ఆర్పిఎం మోటార్ అనమాట. హయ్యర్ ఆర్పిఎం మోటార్తో యూజ్ ఏంటంటే మనకి ఆ బట్టలు అనేది ఫాస్ట్గా వాష్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం ఫాస్ట్గా డ్రై చేయగలుగుతుంది. సో ఈ ఆర్పిఎం అనేది మనకు అక్కడ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది మనకి 5-స్టార్ రేటింగ్తో వస్తుంది. సో శాంసంగ్ ఇందాక చెప్పింది 3-స్టార్ రేటింగ్తో వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ పర్టికులర్ ఐఎఫ్పి వాషింగ్ మెషిన్లో.
అండ్ మోరోవర్ ఇది మనకి వాష్ క్వాలిటీ కూడా శాంసంగ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుందన్నమాట. బట్ దీని ప్రైజింగ్ అనేది 15,000 రూపాయలు అయితే ఉంది, 15,200 అయితే ఉంది. దీని మీద కూడా మనకి 1,000 రూపీస్ అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, అండ్ ఇంకొక 1,500 రూపీస్ మనకి ఐసిఐసిఆర్ యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, అండ్ 1,000 రూపీస్ సూపర్ కాయిన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ మూడు క్లబ్ చేసుకుంటే ఇది అరౌండ్ మనకి 12,500 రూపీస్ దగ్గర అయితే వచ్చేస్తుంది. సో మీకు ఒక బెటర్ వాష్ క్వాలిటీ ఉండాలి, మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలి. అఫ్ కోర్స్ దీని మీద ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 4+10 ఇయర్స్ పాటు వారంటీతో అయితే వస్తుంది. సో 4 ఇయర్స్ పాటు మోటార్ వారంటీ అండ్ 10 ఇయర్స్ పాటు సారీ 4 ఇయర్స్ పాటు మీకు కంప్లీట్ మెషిన్ వారంటీ అండ్ 10 ఇయర్స్ పాటు మోటార్ వారంటీ అనమాట. సో మీరు పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు వన్స్ ఈ వాషింగ్ మెషిన్ కొనుక్కుంటే, అండ్ మీకు ఐఎఫ్పి కాబట్టి బ్రాండ్ వాల్యూ అండ్ సర్వీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా శాంసంగ్తో కంపేర్ చేసుకుంటే ఒక 2-3 వేలు నేను ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే మీరు ఐఎఫ్పికి అయితే వెళ్ళిపోవచ్చు. లేదు మీ బడ్జెట్ 10,000 దగ్గర నాకు స్ట్రిక్ట్గా ఒక మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ కావాలంటే ఈ శాంసంగ్ వాషింగ్ మెషిన్కి అయితే మీరు రావచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ కొంచెం పెద్ద కెపాసిటీ అంటే హయ్యర్ కెపాసిటీ వాషింగ్ మెషిన్ కావాలి నాకు అని అనుకుంటే ఇక్కడ శాంసంగ్ నుంచి మళ్ళీ 7 కేజీ కెపాసిటీలో ఒక మంచి వాషింగ్ మెషిన్ అయితే ఉంది. సో ఇందులో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఇన్వర్టర్ మోటార్తో వస్తుంది అండ్ డైమండ్ డ్రమ్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ డైమండ్ డ్రమ్ ఉండడం వల్ల మనకి వాటర్ అనేది అన్ని వైపులకి ప్రాపర్గా అడ్జస్ట్ అవుతుంది, అండ్ క్లాత్ అనేది మనకి చాలా బాగా అయితే వాష్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇన్వర్టర్ మోటార్ ఉండడం వల్ల ఏంటంటే మనకి వైబ్రేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, అండ్ మెషిన్ అని చాలా సైలెంట్గా ఆపరేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. మోరోవర్ ఇది మనకి 5-స్టార్ రేటింగ్తో వస్తుంది. సో దీని యొక్క ఆర్పిఎం చూసుకుంటే 750 ఉంటుంది. ఇది మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు ఒక టాప్ లోడ్ మెషిన్కి. అండ్ ఇది మనకి 7 కేజీ కెపాసిటీతో అయితే వస్తుంది అనమాట. అంటే 7 కేజీ లోడ్ అయితే మీరు ఎట్ ఏ టైం అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక దీని మీద వారంటీ చూసుకున్నట్లయితే మనకి 2+12 ఇయర్స్ పాటు వారంటీతో అయితే వస్తుంది. సారీ 3+12 అనమాట, 3 ఇయర్స్ పాటు మెషిన్ వారంటీ అండ్ 12 ఇయర్స్ పాటు మోటార్ వారంటీ. ఇక దీని మీద డిస్కౌంట్ చూసుకుంటే 750 రూపీస్ అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, అండ్ ఇంకొక 1750 రూపీస్ మీకు నార్మల్ ఐసిఐసిఆర్ యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇంకొక 1,000 రూపీస్ సూపర్ కాయిన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఒక 3,000 రూపాయలు డిస్కౌంట్ కన్సిడర్ చేసుకుంటే ఈ మెషిన్ మనకి అరౌండ్ 14,000 నుంచి 15,000 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు 7 కేజీ కెపాసిటీ అంటే కొంచెం హయ్యర్ కెపాసిటీ మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుండాలి అని అనుకుంటే ఇది మీకు మంచి డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మోటరోలా నుంచి 8 కేజీ కెపాసిటీతో విత్ ఇన్బుల్ట్ హీటర్ ఫెసిలిటీతో ఒక వాషింగ్ మెషిన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇన్బుల్ట్ హీటర్ ఫెసిలిటీ ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మీకు హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, మీకు బట్టలు అనేవి హాట్ వాటర్ యూస్ చేసి వాష్ చేయగలుగుతుంది. దీనివల్ల జర్మ్స్ ఏమన్నా ఉన్నా మీకు ఈజీగా అయితే క్లియర్ అయిపోతాయి అనమాట. అండ్ మోరోవర్ ఇది మనకి 8 కేజీ కెపాసిటీతో వస్తుంది, అంటే 8 కేజీ అంటే మీకు కొంచెం ఎక్కువ లోడ్ కూడా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను పిక్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ప్రైజింగ్ అనమాట. ఇది మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, ప్లస్ ఎట్ ది సేమ్ టైం మనకి హయ్యర్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో కొంతమంది ఉంటారు సో బ్రాండ్ వాల్యూ నాకు పెద్ద ప్రాబ్లం లేదు, బట్ నా బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది, బట్ నాకు ఎక్కువ కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషిన్ కావాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను దీన్ని అయితే పిక్ చేయడం జరిగింది. ఎందుకంటే మోటార్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంత గొప్పగా అయితే లేదు, బట్ మీకు ఇది పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది అండ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని పిక్ చేయడం అయితే జరిగింది. సో దీని ప్రైసింగ్ చూసుకుంటే 14,500 ఉంది. దీని మీద మనకి 1,000 సూపర్ కాయిన్ డిస్కౌంట్ అండ్ 1,500 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుంటే ఇది మీకు 13,000 అయితే వస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ 13,000 దగ్గర 700 ఆర్పిఎం మోటార్ ఉంది, 10 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అండ్ 5-స్టార్ రేటింగ్ అండ్ 8 కేజీ కెపాసిటీ. సో ఇవన్నీ మనకి మేజర్ అడ్వాంటేజెస్ అయితే అవుతాయి. అండ్ దీని మీద కూడా మనకి 5 ఇయర్ పాటు మోటార్ వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అఫ్ కోర్స్ మీకు తక్కువ ప్రైస్లో ఎక్కువ కెపాసిటీ ఉన్న టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ కావాలి, సర్వీస్ నాకు పెద్ద ప్రాబ్లం లేదు అని అనుకునే వాళ్ళకి ఈ వాషింగ్ మెషిన్ అనమాట. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు శాంసంగ్ కానీ ఐఎఫ్బి కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఫ్రంట్ లోడ్కి వచ్చేసినట్లయితే ఇక్కడ మీకు ఫ్రంట్ లోడ్లో 6 కేజీ కెపాసిటీలో ఒక మంచి వాషింగ్ మెషిన్ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఇక్కడ నేను చూపించిన ఈ శాంసంగ్ 6 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అల్టిమేట్ డీల్ అవుతుంది గైస్. ఎందుకంటే ఇది మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది, మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని మీద. అండ్ మోరోవర్ ఇది మనకి ఇన్వర్టర్ మోటార్తో వస్తుంది, అట్ ది సేమ్ టైం ఇన్బుల్ట్ హీటర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. సో ఇన్వర్టర్ మోటార్ ఉండడం వల్ల ఇందాక చెప్పినట్టు మనకి మెషిన్ అనేది చాలా సైలెంట్గా రన్ అవుతూ ఉంటుంది, వైబ్రేషన్స్ ఉండవు, అట్ ది సేమ్ టైం వేరియబుల్ స్పీడ్స్తో రన్ అవుతూ ఉంటుంది. అంటే మనం వేసిన లోడ్ని ప్రకారం ఇది వేరియబుల్ స్పీడ్స్తో అయితే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు పవర్ కన్జంప్షన్ కూడా అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ దీని మీద మనకి 1,000 ఆర్పిఎం మోటార్తో వస్తుంది. సో 1,000 ఆర్పిఎం మీకు చాలా మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్గా డ్రై చేయగలుగుతుంది, ఫాస్ట్గా వాషింగ్ కూడా అయితే ఫినిష్ చేయగలదు, 6 కేజీ కెపాసిటీతో అయితే వస్తుంది అనమాట.
సో 6 kg కెపాసిటీ ఒక నార్మల్ 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని మీద చూసుకున్నట్లయితే 3+10 ఇయర్స్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో శాంసంగ్ కాబట్టి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇక దీని ప్రైసింగ్ చూసుకుంటే 21,400 ఉంది యాజ్ ఆఫ్ నో. అండ్ దీని మీద మనకి 1,000 రూపీస్ అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక 750 రూపీస్ ఐసీఐసీఆర్ యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు 1,500 రూపాయలు సూపర్ కాయిన్ డిస్కౌంట్ కూడా అయితే ఉంది. సో ఓవరాల్గా ఇది మీకు 16,000 నుంచి 17,000 రూపాయల మధ్యలో అయితే వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఆ ప్రైస్ రేంజ్లో ఇది మాత్రం కిల్లర్ డీల్ గైస్. సో కళ్ళు మూసుకొని మీకు 6 kg కెపాసిటీలో ఒక మంచి వాషింగ్ మెషిన్ కావాలంటే ఇంతకన్నా బెస్ట్ డీల్ అయితే మీకు దొరకనే దొరకదు. అండ్ దీని ప్రైస్ మనకి వేరీ అవుతుంది. నేను నిన్న చూసినప్పుడు 23,000 ఉంది, ఇప్పుడు 21,000 ఉంది. సో ప్రైజెస్ అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. సో మీరు వీలైనంత త్వరగా అయితే దీన్ని పర్చేజ్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు మంచి వాషింగ్ మెషిన్ 16 నుంచి 17,000 దగ్గర కావాలనుకున్నట్లయితే, అండ్ ఇక నెక్స్ట్ 7 kg వెళ్ళిపోయినట్లయితే అంటే మీకు కాస్త హయ్యర్ కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషిన్ కావాలి అని అనుకుంటే ఇక్కడ IFP నుంచి 7 kg కెపాసిటీలో ఒక మంచి వాషింగ్ మెషిన్ అయితే అవైలబుల్ ఉంది. సో దీని మీద కూడా మనకి 1,000 RPM మోటార్తో వస్తుంది, 15 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఈ వాష్ ప్రోగ్రామ్స్ అనేవి మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ ఉంటుంది గాయ్. సో మీరు కొంచెం ఎక్కువ వాష్ ప్రోగ్రామ్స్ ఉన్న మెషిన్స్ని కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. సో దట్ మీకు ఈజ్ ఆఫ్ యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఈజీగా మీరు వేరియస్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ని అయితే మీరు వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది 7 kg కెపాసిటీతో వస్తుంది. దీని మీద కూడా చూసుకుంటే మనకి 4+10 ఇయర్స్ పాటు వారంటీ అయితే ఉంటుంది. సో IFB కాబట్టి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి 27,500 రూపీస్ అయితే ఉంటుంది. బట్ దీని మీద 1,500 రూపీస్ మీకు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకొక 1,750 మీకు బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొక 1,500 రూపీస్ మీకు సూపర్ కాయిన్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఓవరాల్గా ఈ మెషిన్ మీకు 22,000 నుంచి 23,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్లో ఇది మాత్రం స్టీల్ డీల్ అని చెప్తాను. సో మీకు IFB లాంటి మంచి బ్రాండ్ వాల్యూ ఉంటుంది, సర్వీస్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రైసింగ్ కూడా అయితే చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది కాబట్టి జస్ట్ గో ఫర్ ఇట్ అని చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే బాష్ నుంచి 7 kg కెపాసిటీలో ఒక వాషింగ్ మెషిన్ అయితే అవైలబుల్ ఉంది. ఆల్రెడీ నేను 7 kg IFB చెప్పాను కదా, మళ్ళీ బాష్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే బాష్కి IFBకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే IFB ఈ బాష్ చూసుకుంటే మనకి ఇన్వర్టర్ మోటార్తో అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి బాష్లో జనరల్గానే సర్వీస్ మనకి వాష్ క్వాలిటీ అనేది చాలా బెటర్ ఉంటుంది కంపేర్ టు IFB అనమాట. బేసిక్గా బాష్ వాషింగ్ మెషిన్స్ మనకి హార్డ్ వాటర్ కూడా అయితే వర్క్ అవుతాయి. అండ్ వాష్ క్వాలిటీ అనేది వే బెటర్ ఉంటుంది. అండ్ 15 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. అండ్ దీని మీద కూడా మనకి 2+12 ఇయర్స్ పాటు వారంటీ అయితే ఉంటుంది. సో బేసిక్గా ఇన్వర్టర్ మోటార్ అనేది మీకు మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాను IFBకి బాష్కి. అండ్ అట్ ది సేమ్ టైం వాష్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్ ఉంటుంది బాష్లో అయితే. బట్ ఇక్కడ కొంచెం లెట్ డౌన్ కూడా అయితే ఉంది. బాష్లో మనకి సర్వీస్ క్వాలిటీ అనేది అంత గొప్పగా అయితే ఉండదు. ముఖ్యంగా విలేజెస్ అండ్ టౌన్స్లో బాష్ సర్వీస్ అనేది అంత ఎక్కువ ఉండదు. అట్ ది సేమ్ టైం మనకి స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది బాష్లో అయితే. ఇవి మీకు పెద్ద ప్రాబ్లం కాదు, బట్ నాకు వాష్ క్వాలిటీ బాగుండాలి అండ్ మంచి మోటార్తో రావాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ఉంది, 26,999 రూపాయలకు వస్తుంది. దీని మీద కూడా 1,500 రూపాయలు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు, 1,750 ఐసీఐసీఆర్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ 1,500 రూపీస్ మీకు కూపన్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఇది మీకు అరౌండ్ 22,000కే వచ్చేస్తుంది అనమాట. ప్రైసింగ్ కూడా ఇంచుమించుగా సేమ్ ఉన్నాయి రెండింటికి, IFB ఆర్ బాష్కి. బట్ ఇక్కడ మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అని చెప్తాను. సో ఒకవేళ మీకు మంచి సర్వీస్ ఉండాలి, మంచి సర్వీస్ క్వాలిటీ ఉండాలి నాకు, అట్ ది సేమ్ టైం ఇన్వర్టర్ మోటార్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు అని అనుకుంటే IFBకి వెళ్ళిపోండి. లేదు నాకు సర్వీస్ పెద్ద ప్రాబ్లం కాదు బట్ వాష్ క్వాలిటీ బాగుండాలి, మంచి మోటార్ ఉండాలి అని అనుకుంటే బాష్కి అయితే వచ్చేయండి మీరు. ఇక నెక్స్ట్ 8 kg వెళ్ళిపోయినట్లయితే ఎల్జీ నుంచి ఇది చీపెస్ట్ 8 kg వాషింగ్ మెషిన్ అని చెప్పుకోవచ్చు గైస్. బేసిక్గా ఎల్జీ సర్వీస్ క్వాలిటీ అన్ని బ్రాండ్స్ కన్నా బెటర్ ఉంటుంది నన్ను అడిగితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. ఇది మనకి 8 kg కెపాసిటీతో వస్తుంది అండ్ 5-స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి ఇన్బుల్ట్ హీటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఇది మనకి 1,200 RPM మోటార్తో వస్తుంది. సో 1,200 RPM అనేది మీకు చాలా ఎక్కువ, బట్టలు అనేది విత్ ఇన్ మినిట్స్లోనే మీకు డ్రై అయితే చేయగలదు. అండ్ వాష్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎల్జీ వాషింగ్ మెషిన్స్లో. అండ్ ఇది మనకి అరౌండ్ 12 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇది మనకి 5-స్టార్ రేటింగ్తో కూడా అయితే వస్తుందనమాట. సో దీని ప్రైసింగ్ మనకి 31,500 అయితే ఉంది. దీని మీద కూడా 1,000 డెబిట్ కార్డ్ డిస్కౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. 750 రూపీస్ మీకు నార్మల్ బ్యాంక్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2,000 రూపీస్ సూపర్ కాయిన్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ మూడు క్లబ్ చేస్తే ఇది మనకి అరౌండ్ 25,000 నుంచి 26,000 ప్రైస్కి అయితే వస్తుంది గాయ్. సో ఆ ప్రైస్ రేంజ్లో అఫ్కోర్స్ ఎల్జీ లాంటి మంచి బ్రాండ్ నుంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ 8 kg కెపాసిటీ అంటే కిల్లర్ డీల్ అని చెప్తాను. జస్ట్ గో ఫర్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి IFB నుంచి ఇంకొక 8 kg కెపాసిటీ వాషింగ్ మెషిన్ అయితే అవైలబుల్ ఉంది. అఫ్కోర్స్ దీనికి ఇందాక చెప్పిన ఎల్జీకి డిఫరెన్స్ ఏంటంటే ఇది మనకి
1400 ఆర్పిఎం మోటార్తో అయితే వస్తుంది. సో హయ్యర్ ది ఆర్పిఎం అంటే మీకు లోయర్ ది టైం అనమాట. వాషింగ్ టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, డ్రైయింగ్ టైం కూడా తక్కువ తీసుకుంటుంది, అండ్ వాష్ ప్రోగ్రామ్స్ కూడా మీకు కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి ఇందులో. అట్ ది సేమ్ టైం ఇది మనకి 3D వాష్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి వాషింగ్ అనేది మీకు కొంత బెటర్ ఉంటుంది ఎల్జీతో కంపేర్ చేసుకుంటే. అండ్ అట్ ది సేమ్ టైం మీకు బట్టలు అనేవి ఎక్కువ పాడవకుండా కూడా అయితే ఉంటాయి 3D వాష్ టెక్నాలజీ వల్ల. అంటే మీకు కొంచెం ఏమంటారు సాఫ్ట్ క్లాత్స్ వేసినప్పుడు మీకు బట్టలు అనేవి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా వాషింగ్ చేయగలదనమాట. అండ్ ఇది మనకి ఇన్బుల్ట్ హీటర్ ఉంటుంది, ఇది కూడా మనకి యాంటీ అలర్జన్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో దీని మీద ప్రైసింగ్ చూసుకుంటే 35,000 అయితే ఉంది. దీని మీద మనకి 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 750 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ నార్మల్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది, అండ్ 2,000 రూపీస్ మనకి సూపర్ కాయిన్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి అరౌండ్ 30,000 దగ్గరగా అయితే వస్తుంది. సో దీనికి 5,000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంది. నేను చెప్పిన ఈ రెండు డిఫరెన్సెస్ దీనికి కొంచెం మనకి హయ్యర్ ది స్పిన్ స్పీడ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాష్ క్వాలిటీ కాస్త బెటర్ ఉంటుంది అనమాట. అంతే, ఇక్కడ మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అని చెప్తాను. మీ బడ్జెట్ అనేది మీకు తక్కువ ప్రైస్లో మంచి బ్రాండెడ్ వాషింగ్ మిషన్ కావాలి అని అనుకుంటే ఎల్జీకి వెళ్ళండి, లేదు ప్రైస్ అయినా నాకు ఎక్కువైనా పర్వాలేదు, బెటర్ వాష్ క్వాలిటీ ఉండాలి, అట్ ది సేమ్ టైం నాకు హయ్యర్ ది స్పిన్ స్పీడ్ ఉండాలి అని అనుకుంటే మీరు ఐఎఫ్బికి అయితే వచ్చేయచ్చు అనమాట. రెండు కూడా మంచి మెషిన్స్ అని చెప్తాను నేను. అండ్ ఇక నెక్స్ట్ థామ్సన్ నుంచి 10.5 kg కెపాసిటీతో ఒక వాషింగ్ మిషన్ అయితే పిక్ చేయడం జరిగింది. సో ఇది ఎవరి కోసం అయ్యా అంటే ఎక్కువ కెపాసిటీ అంటే ఎక్కువ బట్టలు, మా ఇంట్లో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎక్కువ కెపాసిటీ ఉన్న వాషింగ్ మిషన్ కావాలి బట్ తక్కువ రేట్లో కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే దీన్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో దీని ప్రైసింగ్ చూసుకోవచ్చు 24,690 రూపాయలు అయితే ఉంది. దీని మీద మనకి 2,000 రూపాయలు సూపర్ కాయిన్ డిస్కౌంట్ వస్తుంది, అండ్ 750 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. సో ఇవి రెండు ఇంక్లూడ్ చేసుకుంటే ఇది మనకి 21,000 అయితే వచ్చేస్తుంది అనమాట. సో 21,000 ప్రైస్ దగ్గర 10.5 kg కెపాసిటీ వాషింగ్ మిషన్ అంటే ఇది హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దీని మీద కూడా మనకి 2+5 ఇయర్స్ పాటు వారంటీ అయితే ఇస్తున్నారు, బట్ థామ్సన్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది కొంచెం స్కెప్టికల్గా అయితే ఉందన్నమాట. సో నేను సజెస్ట్ చేయలేను ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంటుందనేది మనకైతే క్లారిటీ అయితే లేదు. బట్ ఉన్న వాటిలో మీకు ఎక్కువ కెపాసిటీ అండ్ తక్కువ ప్రైస్లో కొంచెం బెటర్ వాషింగ్ మిషన్ కావాలని అనుకుంటే ఇదొక్కటే మీకు మంచి ఆప్షన్ అని చెప్తాను. సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం దీన్ని నేను సజెస్ట్ చేస్తాను. సో గైస్ అది వీడియో అయితే. ఐ హోప్ మీకు ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి అనుకుంటున్నాను, అండ్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లు ఎవరైనా వాషింగ్ మిషన్స్ కొనాలి అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, బాగా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అండ్ మీరు కొనాలి అని అనుకుంటే ఈ లింక్స్, నేను కింద ఏదైతే లింక్స్ ఇచ్చానో ఆ లింక్స్ యూస్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి, అది మన ఛానల్కి బాగా యూజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ అవుట్.